జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 ఇదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయర్ స్వామివారి సంస్థ అయిన వికాస తరంగిణి జిల్లా బాధ్యుడు నేను గౌతమరావు నా పేరు. స్వామివారు సంకల్పించిన శ్రీరామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమం గురించి మీ అందరికీ వివరించడానికి ఇది మా నంబి వేణు స్వామివారి గృహానికి రావడం జరిగింది. ఈ పేపర్ ద్వారా మీ అందరికీ స్వామివారి సంకల్పాన్ని అందించడం, ఇంటింటికి రామపాదకలు అందించే కార్యక్రమాన్ని స్వామివారు సంకల్పించారు. దాని గురించి వేణు స్వామివారు వివరంగా మీకు తెలియజేస్తారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయర్ స్వామివారు మూడు రకాలైనటువంటి యొక్క జనోపయోగ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని శ్రీరామచంద్రుని యొక్క పాదుక పట్టాభిషేకాన్ని ఊరూరా నిర్వహించేటువంటి యొక్క కార్యక్రమంలో కొన్ని ప్రాంతాలను ఎన్నుకోవడం జరిగింది. ప్రయోజనాలలో మొదటిది ప్రకృతి ప్రయోజనం, చక్కని వర్షాలు పడి చక్కని పంటలు పండి చక్కనైనటువంటి యొక్క జనజీవన విధానంలో శాంతి కలగాలని ఒక సంకల్పం. రెండోది సార్వజనిక సమ్మేళనంగా 1000 సంవత్సరాల క్రితం భగవత్ రామానుజుల వారు అనేకమైనటువంటి యొక్క క్లిష్ట పరిస్థితులున్న ఆ రోజులలో సమస్తమైన జనాన్ని ఎవరికైతే మంత్ర అధికారం లేదనో ఆలయాలకు ప్రవేశం లేదనేటువంటి యొక్క రోజులలో అందరికీ ఆలయ ప్రవేశాలు మంత్ర ఉపదేశ అధికారాలు కలిగించిన మహనీయులు 1000 సంవత్సరాల క్రితం భగవంత రామానుజుల వారు కనుక వారి యొక్క చేసినటువంటి యొక్క లోపోపకారానికి కృతజ్ఞతగా శంషాబాద్ శ్రీరామ్ నగర్లో స్వామివారి యొక్క సంకల్పంగా భగవత్ రామానుజుల వారి యొక్క విగ్రహాన్ని 200 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్వజనిక సంతోషం కోసం ఇది రెండు. మూడవది ఇంటింట రాముడి యొక్క పాదుకలు ప్రవేశించడం ద్వారా ప్రతి వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే శ్రీరామచంద్రుని లాంటి భర్త దొరకాలి, రాముడు పరిపాలించిన రాజ్యం రావాలని ప్రతి వారి నోట పలికేటువంటి యొక్క మాట కనుక శ్రీరాముని యొక్క పాదాలు భరతుడు రాజ్యం చేసినప్పుడు పాదుకలను ప్రమాణంగా పెట్టుకొని రాముడు చేసినట్టుగా రాజ్యాన్ని రామాజ్ఞతోనే చేశాడు కనుక రాముని యొక్క రాజ్యంలో ప్రకృతికి ప్రాణికోటికి ప్రజలకు పరస్పరంగా అన్యోన్యమైన భావ అనురాగమైనటువంటి యొక్క భావం చేత జీవించారు కనుక అలాంటి రాజ్యం సార్వజనికమైనటువంటి యొక్క క్షేమం కోసం సుఖం కోసం రావాలని రామరాజ్యం ఎక్కడైతే వస్తుందో అక్కడ ప్రజలందరూ సుఖిస్తారని మరి రామరాజ్యం రావాలంటే రాముణ్ణి అందరం కలిసి అందరి కోసం అందరం ఆరాధించాలి కనుక ఆ ఆరాధించేటువంటి యొక్క పద్ధతిని ఇంటింటా పాదుకలు ప్రవేశపెట్టాలి రాముని అని అందరికీ పాదుకలు ఇచ్చి దానికి ఒక కేంద్రంగా ఒక స్థలాన్ని ఎన్నుకొని అక్కడ శ్రీరాముని యొక్క పాదుకారాధన చేసి పాదుకా పట్టాభిషేకం చేసి వారి
మంగళాశాసనపూర్వకంగా అందరికీ పాదుకలు అందించి కృతార్థులు చేయాలనే ఉద్దేశం స్వామిది. గతంలో ఈ కార్యక్రమం హుస్నాబాద్లో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రమైనటువంటి శ్రీ వేములవాడ గ్రామంలో స్వామివారి యొక్క ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఈ పాదుకా పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. కనుక అవకాశం తేదీ 22 నుండి 23 రెండు రోజుల కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కనుక అవకాశం ఉన్న వారందరూ కూడా తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని రాముని యొక్క దయకు పాత్రులై రామరాజ్య స్థాపనకు పునాది వేయవలసిందిగా స్వామివారి ఆజ్ఞతోని జిల్లా వికాస తరంగిణి అందరినీ ఆహ్వానిస్తోంది. జయ శ్రీమన్.